माजी शासन सभ्युलु मरियु राष्ट्र उपाध्यक्षुलु श्री एंडल लक्ष्मीनारायण गारु ई ओक प्रेस समावेशंलो मात्लाडुतारु ముఖ్యంగా ఈ యొక్క సమావేశం మహాజన సంపర్క్ అభియాన్ నరేంద్ర మోదీ గారు 9 సంవత్సరాల పాలన ఈ మొత్తం 9 సంవత్సరాల పాలన భారతీయ జనతా పార్టీ ఈ నెల 30 తారీఖు నుంచి వచ్చే నెల 30 తారీఖు వరకు అంటే మే 30 నుంచి జూన్ 30 వరకు అనేకమైన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దీనికి జాతీయ పార్టీ నుంచి జాతీయ నాయకత్వం నుంచి అన్ని రాష్ట్రంలో ఈ ఒక జన సంపర్క్ అభియాన్ గురించి పెద్ద కార్యక్రమాలు చేపట్టడంతో పాటు జిల్లాల్లో మండలాల్లో గ్రామాల్లో కూడా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు చేసిన అనేకమైన అభివృద్ధి కార్యక్రమాల గురించి విస్తృతంగా ప్రచారం చేయడందుకు దేశం మొత్తంలో కూడా ఒక కమిటీ ఏర్పాటు జరిగింది అదే అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏడుగురు సభ్యులతోటి ఒక కమిటీ కూడా ఏర్పడడం కూడా జరిగింది వీటికి కన్వీనర్ శ్రీ దుగ్గాల ప్రదీప్ కుమార్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు కన్వీనర్ గా ఉంటారు సభ్యులుగా శ్రీ ఎండల లక్ష్మీనారాయణ గారు నేను ఎన్వి సుభాష్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మిత్రుడు కట్ట సుధాకర్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీ పాపారావు గారు జనగాం జిల్లా ఇన్చార్జ్ మరియు ఈ యొక్క సంపర్క్ అభియాన్ లో కూడా సభ్యులుగా ఉంటారు శ్రీ గంగుడి భరత్ గౌడ్ గారు మహబూబ్‌నగర్ జిల్లా ఇన్చార్జ్ వీరల్లి చంద్రశేఖర్ గారు పార్లమెంట్ ప్రభారి మహబూబ్‌నగర్ అలాగే ఏ వెంకటరమణ గారు రాష్ట్ర ఐటీ సెల్ మీడియా కన్వీనర్ ఈ ఏడుగురు సభ్యులు ఈ మొత్తం 8 సభ్యులు ఈ యొక్క కమిటీలో ఉంటారు వీటి గురించి విస్తృతంగా ప్రచారం చేయడంతో పాటు ఈ యొక్క మీడియా సమావేశంలో శ్రీ ఎన్ లక్ష్మీనారాయణ గారిని మాట్లాడాల్సినగా కోరుతున్నాం మిత్రులందరికీ నమస్కారం ఈ 30వ తేదీకి ఈ నెల 30వ తేదీకి ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం 9 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకుంటుంది ఈ సందర్భంగా అఖిల భారత పార్టీ అఖిల భారత అధ్యక్షులు నడ్డా గారి నేతృత్వంలో జనసంపర్క అభియాన్ కార్యక్రమాన్ని రూపొందించి అమలు కోసం ఒక నిర్దిష్టమైనటువంటి యోజన ఇవ్వడం జరిగింది ఆ కార్యక్రమం కమిటీలు అఖిల భారత స్థాయిలో రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో మండల స్థాయిలో నియమిత సంఖ్య ప్రకారం నిర్ధారిత సంఖ్య ప్రకారం ఈ కార్యక్రమాల అమలు కోసం ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది ప్రత్యేక సమావేశాలు రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు ఈ గ్రామ కార్యక్రమం విజయవంతం చేయడం కోసం పరిపూర్ణంగా ప్రజల దగ్గరికి వెళ్ళడం కోసం అవసరమైనటువంటి యోజన కోసం గాని మరి అమలు విషయంలో అన్ని అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవడం కోసం గాని ఈ నెల 22న ప్రధాన ఎజెండాగా రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు 23 24 తేదీల్లో జిల్లాల వారీగా సమావేశాలు అదే రకంగా కొనసాగింపుగా 25 26 తేదీల్లో అన్ని మండల సమావేశాలు రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది
మోదీ గారు 30 ఏదైతే మే 30 వరకు 9 సంవత్సరాల పరిపాలన కాలంలో వెనుకబడినటువంటి వెనుకబడిన వర్గాలకు గాని అట్టడుగు వర్గాల సంక్షేమం కోసం గాని పారదర్శకంగా ప్రభుత్వ పాలన ఫలాలను వాళ్ళకి అందించడం కోసం విధి విధానాలను మార్చడం జరిగింది నిధులను పెంచడం జరిగింది వారికి అందించడం జరిగింది అదే రకంగా సాంస్కృతిక పరంగా గాని మరి రేపటి నవ భారతాన్ని నిర్మాణం చేసేటువంటి విషయంలో గాని సురక్షిత భారతాన్ని ఇచ్చేటువంటి విషయంలో గాని ఆ రకమైనటువంటి పరిపాలన మనమందరం దానికి సాక్షిభూతంగా ఉన్నాం ఈ సంపర్క అభియాన్ జనసంపర్క అభియాన్ కార్యక్రమంలో మీ అందరి మాధ్యమంగా మీడియా మాధ్యమంగా సోషల్ మీడియా మాధ్యమంగా మరి మీ అందరితో చర్చా గోష్ఠీలు నిర్వహించడానికి కూడా ఈ ఒక సంపర్క అభియాన్ లో ఒక కార్యక్రమానికి ముందు కార్యక్రమంలో భాగంగా మీ అందరితో కలవడం జరుగుతుంది ఎందుకంటే ఈ సమకాలీన స్థితులలో ప్రజల వద్దకు పరిపూర్ణమైనటువంటి మాధ్యమం మీడియా సోషల్ మీడియా మీ అందరి సహకారాన్ని కూడా పరిపూర్ణంగా మేము ఆశిస్తా ఉన్నాం అదే రకంగా మరి కాన్ఫరెన్సులు ప్రెస్ కాన్ఫరెన్సులు నిర్వహించడం జరుగుతుంది ప్రభావిత సోషల్ మీడియా వాళ్ళతో చర్చా గోష్ఠులు కూడా నిర్వహించడం జరుగుతుంది ఈ ఫలాల విషయంలో వివరణాత్మకంగా ఇజేడం కార్యక్రమం ఈ నెల 30వ తేదీన ప్రధానమంత్రి గారు వారి పెద్ద ర్యాలీ నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా లాంచ్ చేయడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా దేశవ్యాప్తంగా 1 లక్ష మంది విభిన్న రంగాల్లో విభిన్న క్షేత్రాల్లో ప్రభావశీలైనటువంటి వాళ్ళు సమాజంలో ప్రముఖమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వాళ్ళు సమాజంలో భాగంగా ఉండి మరి సమాజానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా కలవడం జరుగుతుంది ప్రతి పార్లమెంట్ లో కూడా ఒక 250 మందిని లిస్ట్ అవుట్ చేసి మరి కలవడం జరుగుతుంది అదే రకంగా దేశవ్యాప్తంగా ఒక 51 పెద్ద భారీ బహిరంగ సభలు మరి ప్రతి అంటే పార్లమెంట్ లో కూడా పరిధిలో కూడా అంటే కనీసం దేశవ్యాప్తంగా ఒక 396 బహిరంగ సభల నిర్వహణకు పార్టీ నిర్ణయించి తెలంగాణలో దీంట్లో భాగంగా భారీ బహిరంగ సభలు 2 నిర్వహించుకోవడం జరుగుతుంది అమిత్ షా గారు నడ్డా గారు మరి ఈ యొక్క సభలకు రావడం జరుగుతుంది అదే రకంగా సమాజానికి చోదక శక్తిగా మార్గదర్శకులుగా ఉన్నటువంటి మేధావులు మేధావులతో సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది మరి బిజినెస్ పీపుల్ తో సమావేశాలు నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ కనెక్ట్ అయ్యేటువంటి పీపుల్ లో అన్ని రకాలు అంటే విభిన్న క్షేత్రాల్లో అట్టడుగు ఉన్నటువంటి ప్రజానీకానికి ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళందరిని కూడా కలిసేటువంటి ప్రయత్నం జరుగుతుంది అదే రకంగా వ్యాపారులతో సాధక బాధకాలు గాని పరిపాలన యొక్క ఫలాల విషయంలో గాని మరి అదే రకంగా ఇంకా వారి సలహాలు సూచనల విషయంలో గాని సమావేశాలు నిర్వహించడం జరుగుతుంది ప్రతి లోక్సభ స్థాయిలో కూడా అదే విధంగా వికాస్ తీర్థ పేరు మీద ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో గాని
పార్లమెంట్ నియోజకవర్గంలో మరి అసెంబ్లీ నియోజకవర్గం వరకు కూడా కేంద్రం ద్వారా చేపట్టినటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి వాటిని సందర్శించడం జరుగుతది. ఆయొక్క ఆయా అభివృద్ధి కార్యక్రమాలను మరొకసారి గుర్తు చేయడం జరుగుతుంది. ఈ అభియాన్లో భాగంగా భారతీయ జనతా పార్టీకి దశాబ్దాల తరబడి పనిచేసినటువంటి వాళ్ళు అసెంబ్లీ స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు వాళ్ళందరితో కూడా సమావేశాలు నిర్వహించడం అనేటువంటిది ఈ యొక్క అభియాన్లో భాగంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఉన్నటువంటి ఏడు మోర్చాలకు సంబంధించి రాష్ట్ర స్థాయిలో మరి పార్లమెంట్ స్థాయిలో కూడా ఆ జిల్లాల స్థాయిలో కూడా మోర్చాల సంయుక్త సమావేశాలు నిర్వహించడం అంటే మోర్చాలు ఒక సామాజిక మరియు వృత్తిపరమైనటువంటి ఈ సమాజంలోని విభిన్న రంగాలకు సంబంధించినటువంటి గాని విభిన్న ప్రతి సామాజిక పరమైనటువంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి వృత్తిపరమైనటువంటి వాటికి ప్రాతినిధ్యం వహిస్తున్నాయి వాటన్నిటిని సంయుక్తంగా సమావేశం నిర్వహించడం జరుగుతుంది. అదే రకంగా లబ్ధిదారుల సమావేశాలు కూడా సమ్మేళనాలు కూడా అసెంబ్లీ స్థాయిలో నిర్వహించడం జరుగుతుంది. మోర్చాల సంయుక్త సమ్మేళనాలు కూడా అసెంబ్లీ స్థాయిలోనే నిర్వహించడం జరుగుతుంది. దీంట్లో భాగంగా అంటే మే 30 నుంచి జూన్ 30 వరకు మనకు యోగా డే కూడా దీంట్లో వస్తుంది. అసెంబ్లీ స్థాయిలో యోగా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడం అనేటువంటి జరుగుతుంది. దీంతో పాటు శ్యామ్ ప్రసాద్ జీ డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ బలిదాన దినోత్సవం అనేటువంటి 23వ తేదీ ఆ 23వ తేదీ నాడు దేశ ప్రధానమంత్రి 10 లక్షల బూతులకు సంబంధించినటువంటి కార్యకర్తలను ఉద్దేశించి వారు స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని మరి వర్చువల్లో దేశవ్యాప్తంగా కార్యకర్తలకు ప్రసంగించి స్ఫూర్తినివ్వడం జరుగుతుంది. మరి 23 నుంచి 30వ తేదీ వరకు కూడా ప్రతి బూతు పరిధిలో కూడా కార్యకర్తలు ఈ అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఉన్నటువంటి సమాచారాన్ని తీసుకొని కరపత్రాల రూపంలో ప్రతి ఇంటిని స్పృశించడం జరుగుతుంది. ఘర్ ఘర్ కు భాజపా ప్రతి ఇంటికి బీజేపీ రూపంలో వెళ్ళడం జరుగుతుంది. 25వ తేదీ ఒకవైపు మన్ కీ బాత్ కార్యక్రమం ఈ అభియాన్లో భాగంగా అందరూ కూడా అన్ని పాల్గొనడం జరుగుతుంది. 20వ తేదీ మరొక ఏంటంటే ఈ దేశానికి దేశ ప్రజాస్వామ్యానికి చీకటి దినంగా పరిగణించే ఎమర్జెన్సీ ఇంపోజ్డ్ డే ఏదైతే ఉన్నదో దాని యొక్క ఆనాటి దురవస్థల విషయంలో కూడా మరి అభియాన్ కార్యక్రమంలో ఆనాటి అరాచకాల విషయంలో ప్రజలకు మరి మరొకసారి వివరించేటువంటి ప్రయత్నం ఆనాటి చీకటి దినంలో చీకటి రాజ్యం ఏ రకంగా ఉండింది అటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా అప్రమత్తంగా ఈ దేశ ప్రజలు ఉండాలనేటువంటి విషయాన్ని వివరించడం జరుగుతుంది. ఈ రకంగా మే 30వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు కూడా భారతీయ జనతా పార్టీ మరి ఈ యొక్క అభియాన్ 9 సంవత్సరాల పరిపాలన ఫలాల విషయంలో వివరిస్తూ ప్రతి ఇంటిని సమాజంలోని అన్ని సామాజిక వర్గాలన్నింటినీ కూడా ప్రజలందరినీ కూడా కలవడం జరుగుతుంది ఈ అభియాన్లో భాగంగా. ఇంకా ఏమన్నా దీనికి సంబంధించి ఖరారు కాలేదు
సమావేశ సభల విషయంలో నిర్ణయం అంటే రెండు సభలు నిర్వహించాలనేటువంటి నిర్ణయం జరిగింది. దాంట్లో వారి తర్వాత అంటే ఉత్తర అంటే జియోగ్రాఫికల్ దీని పరిగణనలోకి తీసుకొని ఉత్తర దక్షిణ ప్రాంతాల్లో ఎందుకంటే హైదరాబాద్ లో సమావేశాలు గతంలో మొన్న సమావేశాలు జరిగినాయి ఎక్కడైతే ఇంకా జరగలేదు అక్కడ జరపడానికి నిర్ణయించారు.